ఎస్, ఇంకా 10 రోజులు మాత్రమే ఎలక్షన్స్ సమయం ఉంది. మీరు చాలా ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు కదా, ఫైనల్గా ఏ ఏ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలలో మెజారిటీ కోసమని ఆలోచిస్తున్నారు? ఎట్లా ప్రజల యొక్క నాడి మారుతా వస్తా ఉంది అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూస్తాం మనం క్లియర్గా. మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి సో సహజంగా కాంగ్రెస్కి మెజార్టీ ఓట్లు వస్తాయి. ఓకే, సో ఆ రెండో స్థానం ఈసారి బీజేపీకి వస్తుంది, ఎక్కువ సీట్లు రావడానికి ఉంటుంది. మూడో స్థానము బీఆర్ఎస్కి ఉంటుంది. అంటే కులం కులం మాట్లాడుకోవాలనుకుంటే, సో అంటే మేము కూడా రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి, సో అట్లాగే ఈసారి మేము కూడా జాగో తెలంగాణ నెట్వర్క్ నుంచి మేము కూడా బస్సు యాత్ర పోతున్నాము. రేపటి నుంచి 10 రోజులు 11 రోజులు వెళ్తున్నాము. సో ఈసారి మేము ప్రధానంగా సో మేము అంటే బీజేపీ ఈ రాష్ట్రానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము బీజేపీకి సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలలో మోడీ గారు ఆయన ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అనే విషయాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఈ బస్సు యాత్ర ప్రధాన ఎజెండా అదే అని చెప్తున్నారా? ఏ ప్రాంతాన్ని కవర్ చేయదలుచుకున్నారు? ముఖ్యంగా రూరల్ ఏరియాలను పెట్టుకున్నారా లేకపోతే అర్బన్ ఏరియాను పెట్టుకున్నారా? మంచి ప్రశ్న. డెఫినెట్గా మేము ప్రధానంగా రూరల్ ఏరియాస్ని పెట్టుకున్నాము. అర్బన్ ఏరియాలో అసలు అది ఆ క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటుంది. సో చాలామంది ఓటే వేయరు. సో ఇవన్నీ ఉంటవి. సో ప్రధానంగా మనము అంటే బీజేపీకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు. సో వాళ్ళకి చూస్తున్నాం కదా మనము, బీజేపీ మాకు గ్యాస్ బండ 5000 రూపాయలు చేసినా పర్లేదు మేము కొనుక్కుంటాము అని అంటున్న మనుషులు ఉన్నారు. సో అలాంటి మనుషులు అర్బన్లో ఎక్కువ ఉంటారు. సో ఇంకోటి చాలా ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే బిఫోర్ బస్ యాత్ర ఈ దేశంలో చాలా క్లియర్గా బీజేపీ అండ్ అదర్ దాన్ బీజేపీ అనేది డివైడ్ అయింది. ఎట్లా డివైడ్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్. ఓకే, సో మిడిల్ క్లాస్లో ఉండే ధనవంతులు ప్లస్ ధనవంతులు వీళ్ళంతా బీజేపీ సపోర్టర్స్ అండి. సో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు పేదవాళ్ళందరూ కూడా బీజేపీకి ఎగ్నెస్ట్ అనేది అట్లా నడుస్తుంది ప్రస్తుతానికి. కాకపోతే బీజేపీ వాళ్ళు మళ్ళీ అబద్ధాలు ఆడి ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా లాక్కపోవడం అనేది ట్రై చేస్తున్నారు, కానీ బట్ అల్టిమేట్గా జరగదు అట్లా. బట్ ఈ రకంగా డివైడ్ అవుతుంది, వీళ్ళంతా ధనవంతుల వైపు ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా కూడా ధనవంతులు కాని వైపు ఉంటున్నారు. అది చాలా క్లియర్గా కనబడుతుంది. సో మేము బస్ యాత్ర అనేది ఒక 10 పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లోనే మేము తిరుగుతున్నాము. ఎందుకంటే బీజేపీ ఈ అబద్ధాలు ఏదైతే ఆడుతుందో వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా, ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం అంటే ఏం చేయాలి, ప్రభుత్వం అంటే సో బేసికల్లీ సో పన్నులు వసూలు చేయాలి. పన్నులు వసూలు చేసి కొంత వెల్త్ని బ్యాలెన్స్ చేయాలి. సరే, బాగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఆ పేద కొంచెం బయట తీసుకోవాలి. బయట తీసుకోవడం మూలన నష్టం వీళ్ళకి ఏం నష్టం కాదు, ధనవంతులకి ఏం నష్టం కాదు. ధనవంతులకు కూడా వీళ్ళ యొక్క శక్తియుక్తులు కావాలి, అల్టిమేట్గా హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. సో అది జరగాలి అనమాట. అది సో ప్రతి ప్రభుత్వము అంటే మీరు ఒక 1000 సంవత్సరాల ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినటువంటి 1000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ వెల్త్ను బ్యాలెన్స్ చేయడము, సో ఒక మంచి పరిపాలన ఇవ్వడము, సో పీస్ శాంతి ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ బీజేపీని చూస్తే మీకు శాంతిని డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఈ వెల్త్ని పంచడం లేదు, పంచడం అంటే మళ్ళీ మోడీ అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వెళ్ళికెళ్ళడం కాదు బాబుని అమ్మ, ఎన్ని బద్దలాడుతుండే ఈ మహానుభావుడు మోడీ అర్థమే కావడం లేదు. అంటే వెల్త్ను బ్యాలెన్స్ చేయడం అంటే అర్థం ఏంటంటే కింద ఉన్న వాళ్ళని కొంచెం పైకి లాగితే సో మీకు ఇంకా ఎకనమీ డెవలప్ అవుతుంది. ఎకనమీ డెవలప్ అయితే మీ ధనవంతులు డెవలప్ అవుతారు బాబు, అది అర్థం కావడం లేదు వీళ్ళకి. అంటే ఇప్పుడు మన యొక్క దేశంలో ఎట్లా ఉందంటే నేను పన్నులు కడుతున్నాను, నా పన్నును మీరు పేదలకు ఎందుకు ఖర్చు పెడతారన్నట్టు ఉంది ఇది. సో అది ఎంత తప్పంటేది, చాలా తప్పనమాట. అది పేదలకు ఖర్చు పెట్టడం కాదు, అది ఆ పన్ను నీకు వచ్చే వెల్త్ నీ సొంతంగా నువ్వు గాలి నుంచి క్రియేట్ చేయలే మెజిషియన్ లాగా. సో నువ్వు ఇదే దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు, సహజ వనరులు, తర్వాత మానవ వనరులు అన్నీ వాడుకోనే నువ్వు ధనవంతులు అవుతున్నావు. అంతేగాని నియంత్రణ నువ్వే ధనవంతులకు ఆటం లేదు, నియంత్రణ కండలు బిల్డ్ చేసినట్టుగా అది కాదు ఇది. కానీ అర్థమయ్యేసి ఆటలు మనకి దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నా. మోడీ ఏమంటుండు, నీ జేబు నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నా అంటుండు. అంటే ఇంత అబద్ధం ఆడుతున్నారు వీళ్ళు. సో సహజంగానే ప్రభుత్వం అనేది ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నమాట, వెరీ ఇంపార్టెంట్ అది. కానీ అది చేయకుండా బీజేపీ మిగతా అన్ని చేస్తున్నారు, మిగతా అన్ని ఎందుకో మాట్లాడుతున్నారు. సో పిచ్చి పిచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, లేకపోతే మతాన్ని తీసుకొస్తున్నారు, లేకపోతే గుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది ఒక శ్రీరాముడు అందరికీ దేవుడు, ఇప్పుడు దేవుడా ఎన్ని కొన్ని 1000 సంవత్సరాల నుంచి దేవుడు ఆయనే. సో అందరికీ అది అదొకలాంటి గౌరవం అన్నీ ఉంటే ఉంటుంది, తప్పదేం. కానీ దాన్ని రాజకీయాలు వాడుకోవడం ఏంటండి, తప్పది చాలా. మేము అనేది అదే అనమాట. సో అందరము ఇప్పుడు ఉదాహరణకి ఈయన ముస్లింస్కి సంబంధించి ఏమంటాడంటే పిల్లల్ని ఎక్కువగా అంటోళ్ళు అంటాడు. మరి పిల్లల్ని ఎక్కువగా అనుకుంటే చట్టం తిను, నీ దగ్గర ఉంది కదా. సో పిల్లలు ఎవరిపై పిల్లలు కనద్దు, ముస్లింస్ కనద్దు, క్రిస్టియన్స్ కనద్దు, హిందూస్ కనద్దు. ఇప్పుడు వాటి అట్లా అనుకుంటే బీహార్లో ఉన్నటువంటి పేద హిందువులు కూడా ఎక్కువ మంది పిల్లలు కంటారు. ఇప్పుడు పిల్లలు ఎక్కువ కనడానికి పేదరికానికి సంబంధం ఉంటుంది. సో నువ్వు మరి ఒక ఇది పెట్టు, నువ్వు చట్టం తీయి,
కదా. అట్లా గుళ్ళు కడతా ఉంటావు, గుళ్ళు కట్టేందుకు చట్టం ఉంది, ఎంత నువ్వేందుకు చెప్పాలి? సో ఒక బడ్జెట్ కేటాయించు, సో నువ్వే నువ్వు అంటున్నావు కదా, నువ్వే ఒక చట్టం ఉంది, సో ప్రతి మండలంలో గుడి కడతానని చెప్పి అది తీపోని అప్పుడు ప్రజలు నచ్చితే నీకు కొట్టేయచ్చు కదా. సో నువ్వేం చేస్తావు, నువ్వు చేయాలి, కానీ నువ్వు గవర్నమెంట్లో ఉండి చేయాల్సినవి చేయకుండా అన్నీ ఏంటంటే మాత్రం మసిగుసి మాడికాయ చేసి నేను అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓటు సంపాదించడం అనేది మంచి పద్ధతి కాదు.